భవాబ్ధుతారం కటివర్తి హస్తం స్వర్ణాంబరం రత్న కిరీట కుండలం ప్రలంబ సూత్రోత్తమ మాల్యభూషితం నమామ్యహం వెంకట శైలనాయకం. శ్రీ వెంకటాద్రీశ్వరుడైనటువంటి శ్రీనివాస స్వామి వారి యొక్క ముఖ్యమైనటువంటి సేవ వసంతోత్సవం. శ్రీదేవి భూదేవి సమేతులైనటువంటి శ్రీ మలయప్ప స్వామి వారిని స్నానపేటిపై వేంచేపు చేయిస్తారు. వసంతోత్సవానికి అవసరమైనటువంటి పరిమళ ద్రవ్యాలను కూడా ఏర్పాటు చేస్తారు. వసంతోత్సవం అనేటువంటిది దీనిని తిలకించవచ్చినటువంటి భక్తులందరి యొక్క జీవనము నిత్య వసంత పూర్ణం కావాలి అనేటువంటి మహత్తరమైనటువంటి ఆశంసనంతో నిర్వహింపబడేటువంటి సేవ. శ్రీవారి భక్తులకు నిత్యము కూడా వారి జీవనమంతా వసంతమే. మరి ఏ ఇతర ఋతువులలో ఉండేటువంటి ప్రభావము కూడా వారి యొక్క జీవనం మీద ప్రసరించదు. అంటే ఎప్పుడూ వారిని దుఃఖాన్ని పొందరువారు అనేటువంటి విషయాన్ని సూచించడం కోసమని ఈ వసంతోత్సవ నిర్వహణం చేయబడుతూ ఉంటుంది. చక్కగా ఈ ఆర్జిత సేవలో పాల్గొనేందుకు వచ్చినటువంటి గృహస్థులందరి చేత సంకల్పం చెప్పించి దివ్యమైనటువంటి మంగళనాదాలు మంగళవాద్య ఘోషలు గగనతలం వరకు వ్యాపిస్తూ ఉంటే స్వామివారికి అమ్మవార్లకు అర్ఘ్య పాద్య ఆచమనాది ఉపచారములను సమర్పించడం, ధూపదీప హారతులను నివేదించడం, కర్పూర హారతిని సమర్పించడం జరిగాక వేద పండితులు దివ్యమైనటువంటి వేదములను పఠిస్తూ ఉంటే స్వామివారికి అమ్మవార్లకు ఎంతో భక్తి శ్రద్ధలతో అభిషేకాన్ని నిర్వహిస్తారు. పురుష ఏ వేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిదాహతి ఏతావానస్య మహిమా అతోజ్యాయాగశ్చ పురుషః ఆదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదూర్ధ్వౌదైత్ పురుషః సేహ భవత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ నానసనే అభి తస్మాద్ విరాడ జాయత రజో అధిపురుషః స జాతోత్యరిచ్యత అస్యాద్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇద్మ శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః సప్త సమిధః కృతాః దేవాయత్ యజ్ఞం తన్వానాః అబధ్నన్ పురుషం పశుం తై యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత పాధ్యా ఋషయశ్చ యే తస్మాద్ యజ్ఞాత్ సర్వ ృతం పృషదాజ్యం అశోకస్తాగశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ యే తస్మాద్ యజ్ఞాత్ సర్వహుతః సామాని జజ్ఞిరే ఛందాగుంసి జజ్ఞిరే తస్మాత్ యజుస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏకేచ భజ జ్ఞరే తస్మాత్ జాత అజావయః యత్పురుషం యదధుః వ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహుః రూపాదా ఉచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః తదస్య యద్వైశ్యః యాగం శూద్ర అజాయత చంద్రమా మనసో జాతః సూర్య అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ష్ణాద్యోః సమవర్తత పద్భ్యాం భూమిర్దిశ శ్రోత్రాత్ తథా లోకాగం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం
Aditya Varnantama Sastupare Sarvani Rupani Vichitya Dhiraha Namani Kritva Bhivadena Edaste Bhata Purastadya Mudajahara Pravidvan Pradishaschatasraha Tamevam Vidvan Amrta Iha Bhavati Anya Pantha Ajanaja Vidyate Yajnena Yajnamaya Janta Deva Ani Dharmani Prathamanyasan Tehanakam Mahimanas Sachante Yatra Purve Sadhyasanti Deva Abhyasambhutah Prachivyairasaccha Viswakarmanas Samavartatadhi Tasyatvashta Vidadhadrupamidhi Tatpurdhasya Vishwamajanamagre Vedahametam Purusham Mahantam Aditya Varnantama Safparastat Tamevam Vidvanamrta Iha Bhavadi Anyapantha Vidyate Janaya Prajapadischarati Garbhe Antaha Ajajamana Bahudha Vijayate Tasya Dhirav Parijananti Yonim Marichinam Padamichanti Vedhasaha Yo Devebhya Atapati Yo Devanam Purohitaha Purvo Yo Devebhyo Jataha Namo Ruchaya Brahmaye Rucham Brahman Janayantaha Deva Agretadabruvan Yastvaivam Brahmano Vidyat Asya Deva Asanvase Hrishchate Lakshmischa Patnyau Namodatre Parshve Nakshatrani Rupam Ashvinau Vyattam Ishtam Manishana Amam Manishana Sarvam Manishana Om Sahasrasirdham Devam Vishvaksham Vishvashambhuvam Vishvan Narayanan Devam Aksharam Paramam Prabhum Vishvatav Paraman Nityam Vishvan Narayanagum Harim Vishvamevedam Purushastat Vishvamupajivati Patim Vishvasyatmeshvaragum Shashvatagum Shivamachyutam Narayanam Mahajneyam Vishvatmanam Parayanam Narayana Param Brahmatattvan Narayanav Paraha Narayana Parod Yodhiratma Narayanav Paraha Echakinche Jagadhyasmin Drishyate Shrujate Piva Antar Bahishchadat Sarvam Vyapya Narayanasthitaha Anantamam Vyayankavigo Samudrentam Vishvashambhuvam Patmakosha Pratikashakum Hridayan Japyadhomukham Adho Nishtya Vitasyantu Nabhyamu Paritishthati Hridayan Tadvijaniyat Vishvasyayatanam Mahat Antatagonshilabhistulam Patyagonshasannibham Tasyante Sushiragum Sukshmandasmin Sarvam Pradishthitam Tasya Madhye Mahanagnar Vishvarjar Vishvato Mukhaha Sograbhuk Vibhajantishthan Naharamajarakavi Santapajati Svandeha Mapatatalamastakam Tasya Madhye Vanhishikha Aniyordhva Vyavasthitaha Nilato Jata Madhyastha Vidyulleke Vabhasvara Nivarashuka Vattan Vipita Bhasya Tanupama Pasyaha Shikhaya Madhye Paramatma Vyavasthitaha Sabrahma Sashivasendra Sokcharav Paramasvarat Ritagun Satyam Param Brahma Purudhan Krishna Pingalam Urdharetam Virupaksham Vishwarupaya Vai Namaha Narayanaya Vidmahe Vasudevaya Dhimahi Tanno Vishnu Prachodayat Om
నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణు ప్రచోదయాత్. విష్ణార్నుకం వీర్యాణి ప్రవోచయ పార్థివాని విమమే రజాగం సియోస్కభాయ దుత్తరగం సతస్థం విచక్రమాణస్త్రేధోరుగాయో విష్ణారవాడమసి విష్ణ పృష్టమసి విష్ణాస్త్రేస్థ విష్ణాస్యోరసి విష్ణార్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే తదస్య ప్రియమభిపాచో అశ్యాయత్ర దేవజవో మదంతి క్రమస్య సహి బంధురిచ్ఛా పదే పరమే మధ్వ ఉత్సహ ప్రతద్విష్ణుస్తవ దే వీర్యాయ ఋణ భీమ కుచర గిరిష్ఠా యస్యోరుషు త్రిషు విక్రమణేషు అధిక్షియంతి భువనాని విశ్వా పరో మాత్రయా తనువావృధాన మహిత్వమన్వశ్నువంతి ఉభేతే విద్మరజసి పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విత్సే క్రమే పృథివీ మేష ఏత్రాయ విష్ణుర్మనుషే దశస్యన్ ధ్రువాసో అస్య కీర యోజనా సహ క్షితిగో సుజని మాచకార దేవ పృథివీ మేష ఏత క్రమే సతర్చ సంమహిత్వా విష్ణురస్తు తవ సస్తవీయాన్ వేదగ్రహ్యస్య స్థవిరస్య నామ. వేద విధులు పురుష సూక్తాన్ని స్త్రీ సూక్తాన్ని తదితర సూక్తములను అన్నిటినీ కూడా శృతి మధురంగా పారాయణం చేస్తూ ఉండగా స్వామివారికి అమ్మవార్లకి చందనాన్ని అలదారు అర్చకోత్తములు. ఆ చందనాలంకారముల మీదనే చక్కగా తులసి మాలలను కూడా ధరింపజేశారు. అర్ఘ్యమును పాద్యమును ఇతర ఉపచారములను కూడా సమర్పించారు. ఆ పైన నానా విధములైనటువంటి నైవేద్యములను కూడా సమర్పించి ఆ పిమ్మట స్వామివారికి ఉభయ దేవేరులకు కూడా సహస్రధార పాత్ర ద్వారా సహస్రధార అభిషేకాన్ని నిర్వహిస్తారు. ఈ సహస్రధారాభిషేక సమయంలో సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అనేటువంటి దివ్యమైనటువంటి పురుష సూక్త పఠనాన్ని గావిస్తూ అర్చకులు స్వామి యొక్క సహస్రోన్మేషమైనటువంటి అనుగ్రహం లోకాల మీద ఎలా ప్రసరిస్తుంది అన్నటువంటి విషయాన్ని ప్రకటిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ అభిషేకం ద్వారా జరిగినటువంటి ఆ జాలువారిన జలములు ఏవైతే ఉన్నాయో జలములను పాత్రలోకి గ్రహించి చూడవచ్చినటువంటి భక్తులందరి మీద శిరస్సులపై ఆ జలములను జలుతూ పూతో భవా అని ఆశీర్వదిస్తారు అర్చక స్వాములు. ఆ విధంగా ఈ అభిషేకం సమాప్తమవుతుంది. ఇటువంటి ఈ దివ్యాభిషేక సమయంలో సర్వప్రాణి హృదావాసం వాసుదేవం జగద్ధితం శరణ్యాగ్రం దేవదేవం ప్రధాన పురుషం భజే. భక్తులందరి చిత్తంలో చిత్తాధివాసిగా విరాజిల్లుతున్నటువంటి వాడు వాసుదేవుడే. అదేవిధంగా యవని యొక్క పాదముల నుంచి గంగ ఉద్భవించిందో ఆ శ్రీహరి కూడా వాసుదేవుడే. కనుక అటువంటి సమస్త ప్రాణి హృదయములలో నివసిస్తున్నటువంటి ఆ వాసుదేవుని స్మరించుకుంటూ భక్తులందరూ కూడా ఆ జలములు తమ యొక్క శిరస్సున పడగానే తాము పునీతులమైనట్టు భావించుకుని ధన్యతను చెందుతారు. ఇది ఈ వసంతోత్సవ వైభవం. సహస్రాక్ష సహస్రపాద్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠత్ దశాంగులం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి
etavanasya mahima ato jayagascha purushah padasya vishva bhutani tripadasya amritam divi tripador dhavudai purushah Paryatya anandaraya yadarvastama dhiratravuttama maharbhavati darvasya tei darvasya jittei darvamevatena apnati darvanjayati Hari Om.